సో హైబ్రెండ్స్ అలా ఉన్న ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ రోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ తెలుసుకుందాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి ఏపీ డిఎస్సి కి సంబంధించి ప్రస్తుతం తాజాగా ఉన్న పరిస్థితులు ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ వీడియో ఎండింగ్ లో టెట్సీ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరిలో జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన అనే మెయిన్ టైటిల్ తో మనకి న్యూస్ ఆర్టికల్ లో పబ్లిష్ చేసి ఉన్నారు ఇక్కడ జగన్ అన్న విద్యా దీవెన జగన్ అన్న వసతి దీవెన కింద పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఇక్కడ ప్రతి ఏటా రెండు విడతలుగా ఇరవై వేల రూపాయల అమౌంట్ అయితే తల్లి ఖాతాల్లో జమ కానుంది మనకి రానున్న ఫిబ్రవరి నెలలో మొదటి విడత పదివేల రూపాయలు అమౌంట్ అనేది జమ చేస్తారంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిగ్రీ కానివ్వండి బీటెక్ కానివ్వండి ఇతరేతర ఉన్నత చదువులు చదువుతూ ఉన్నారో వాళ్ళకు వచ్చేసరికి పథకం అనేది వర్తించడం జరుగుతుంది తల్లి ఖాతాలో ఇరవై వేలు చొప్పున అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ఈ అంశం అయితే చర్చకు రావడం జరిగింది జూలై ఆగస్ట్ నెలలో పదివేల రూపాయలు జనవరి ఫిబ్రవరి నెలలో పదివేల రూపాయలు మొత్తం రెండు విడతలుగా అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా విద్యార్థికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విధానం అయితే అమలు చేస్తారంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు ఎవరైతే డిగ్రీ కోర్స్ అనేది రెగ్యులర్గా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది బీటెక్ కూడా రెగ్యులర్గా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది ఆల్రెడీ ఈ పథకానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ అనేది మీ గ్రామ వార్డు వాలంటీర్ల వద్ద అవైలబుల్గా ఉంది మీరైతే చెక్ చేసుకోవచ్చు ఈ విద్యా దీవెన వసతి దీవెన పథకానికి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి మొదటి విడత పదివేలు అనేది ఫిబ్రవరి నెలలో తల్లి ఖాతాల్లో అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది ఓకే దీనికి సంబంధించి పూర్తి అవగాహన అయితే మీకు వచ్చి ఉంటుంది ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి స్కూల్లో కొత్త పథకాన్ని అయితే జగన్ ప్రారంభించడం జరిగింది స్కూల్లో జగన్ అన్న విద్యా కానుక అనే పథకాన్ని మనకి కొత్తగా ప్రవేశపెట్టారు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదివే ముప్పై ఆరు లక్షల పదివేల మంది పిల్లలకు విద్యా కానుక కింద ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలు విలువ చేసే ఒక కిట్ నైతే అందచేయనున్నారు ఈ కిట్లో స్కూల్ బ్యాగ్ తో పాటు టెక్స్ట్ బుక్లు అదేవిధంగా నోట్బుక్స్ వీటితో పాటు మూడు జతల యూనిఫామ్ అయితే ఇస్తారు ఈ యూనిఫామ్ అనేది కేవలం క్లాత్ మాత్రమే ఇస్తారని చెప్పేసి మనకి క్లియర్ ఇచ్చున్నారు క్లాత్ కుట్టించుకునేందుకు మీకు డబ్బుల రూపంలో డబ్బులు అయితే తల్లికి అందజేస్తారంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు వీటితో పాటు రెండు జతల బూట్లు రెండు జతల సాక్షులతో పాటు బెల్ట్ కూడా మనకి కిట్లో అందజేస్తారని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు ఎవరైతే ప్రభుత్వ స్కూల్స్లో చదువుతూ ఉన్నారో ఆ విద్యార్థులకు మాత్రమే ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలు విలువ చేసే ఒక కిట్నైతే ప్రభుత్వం అందజేస్తుందని చెప్పేసి మనకి క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు ఇది ఒక మంచి శుభవార్తని చెప్పుకోవాలి ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకానికి సంబంధించి లబ్ధిదారులకు మొదటి విడత పదివేల రూపాయలు అనేది ఫిబ్రవరిలో జమకానుంది దాని గురించి కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు జగనన్న కొత్త పథకం పేరు జగన్ అన్న విద్యా కానుక ఓకే స్కూల్ పిల్లలకు కిట్ను అందించే కార్యక్రమానికి సంబంధించి విద్యా కానుక అని చెప్పేసి దీనికి కొత్తగా నామకరణం అయితే చేయడం జరిగింది ఇంకా జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన పథకానికి సంబంధించి ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి పదకొండు వేల నూట యాభై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తెస్తాం గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు అయ్యే రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల నుంచి పంట విక్రయాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలకు కూడా నాంది పలుకుతున్నట్లు మనకి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మంగళవారం సమావేశాల్లో పేర్కొన్నారంటూ మనకి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు పదకొండు వేల నూట యాభై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఆల్రెడీ మనకి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అగ్రికల్చర్ అసిస్టెంట్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్ట్ కేటగిరీలు అయితే ఉన్నాయి కదా వాళ్ళకు సంబంధించి రైతు భరోసా కేంద్రం బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా ఉద్యోగాల నియామకాలు చేపడతారు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు కొత్తగా రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి మనకి ఉద్యోగాల నియామకం అయితే చేపడతారంటూ ఇక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఆల్రెడీ మనకి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అగ్రికల్చర్ అసిస్టెంట్ అదేవిధంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసరికి ఈ రైతు భరోసా కేంద్ర బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏపీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకి ఆదిమూలపు సురేష్ మంత్రి ఒక విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది జనవరిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే దీనిపైన విద్యాశాఖ అధికారులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం లేదు ఇక్కడ విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారు మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి ఇరవై ఐదు వేలు ఉపాధ్యాయు పోస్టుల ఖాళీగా ఉన్నాయి ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించి పీఈటి పోస్టులకు సంబంధించి లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి మొత్తంగా మనకి అన్ని కేటగిరీల్లో కలిపి ఇరవై ఐదు వేల దాకా ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మనకి రెండు వేల ఇరవైలో డిఎస్సి అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్ అయితే మనకి ఖచ్చితంగా రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు దీనికి సంబంధించి ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలను అయితే నిర్వహించవలసి ఉంటుంది అయితే వీటికి సంబంధించి మనకి టెట్ నోటిఫికేషన్ అనేది జనవరిలో రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే మనకి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి విద్యాశాఖ నుంచి వెలువడలేదు జనవరి నెల ఎండింగ్ లోపు అసలు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు పరీక్షలు అనేవి ఎప్పుడు ఉండొచ్చు అనే అంశంపై మనకి విద్యాశాఖ ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటివరకు మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పోస్టుల నియామకం అనేది పూర్తి చేసిన అనంతరం మాత్రమే రెండు వేల ఇరవై డిఎస్సి ప్రక్రియను అయితే చేపడతామంటూ కూడా మనకి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మనకి మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది వివిధ రకాల కోర్టు కేసుల నేపథ్యంలో మనకి పోస్టుల భర్తీ ప్రక్రియ అయితే నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే వీటి భర్తీ ప్రక్రియ అనేది పూర్తయిన అనంతరం రెండు వేల ఇరవై పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి టెడ్ అభ్యర్థులందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే గమనించాలి డిఎస్సి రెండు వేల ఇరవైకి సంబంధించి మనకి పరీక్షలు అనేవి మే నెల తర్వాత మాత్రమే నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన మీకు పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సంబంధించి మనకి ప్రతి ఏటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయవలసి మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారు వాళ్ళకి మెలకు రాగానే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అసలు టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది టెట్ పరీక్షలు అనేవి ఎప్పుడు ఉంటాయనే అంశంపై విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఒక క్లియరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంది మనకి జనవరిలో నోటిఫికేషన్ అని చెప్పేసి కాలయాపన చేశారు ఇప్పుడు ఫిబ్రవరి నెల అయితే వస్తుంది మనకి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది దీనిపైన మీకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి సిలబస్లో కానివ్వండి ఇటు ఎగ్జామ్ ప్యాటర్న్లో కానివ్వండి పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు ఇది వరకు మాదిరిగా మనకి నూట యాభై మోతులకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది డిఎస్సి పరీక్షల్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో మాత్రమే కొద్దిపాటి మార్పులు అయితే సంభవిస్తాయి ఈ విషయం అయితే మీరు గమనించాలి ఇంకా సిలబస్ అనేది మనకి ఒకటే ఉంటుంది ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అదేవిధంగా డిఈడి బీఈడికి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు యాజ్టీస్గా మనకి పాత సిలబస్ ఆధారంగానే పరీక్షలు అనేవి నిర్వహిస్తారు తెలుగు మీడియం అభ్యర్థులకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ విషయం కూడా మీరు గమనించాలి ఇంగ్లీష్ మీడియంలో ప్రొఫిషన్సీ టెస్ట్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఎవరు కూడా వాటిని లెక్క చేయవలసిన అవసరం కూడా లేదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు బట్ వరకు తెలుగు మీడియంలో డిఈడి బీఈడి కంప్లీట్ చేసిన అభ్యర్థులు వచ్చేసరికి దాదాపు ఆరు లక్షల దాకా ఉన్నారు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది పేపర్ అనేది తెలుగు మీడియంలో కూడా పేపర్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఈ విషయం కూడా మీరు గమనించాలి ఇక్కడ టాటాకి సంబంధించి కానివ్వండి డిఎస్సికి సంబంధించి కానివ్వండి క్వశ్చన్ పేపర్ అనేది ముందు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ క్వశ్చన్ తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఉపాధ్యాయ కొలువుకి సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి వచ్చేసరికి మూడు నెలల పాటు ఇంగ్లీష్ మీడియంలో సెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ విషయం కూడా మీరు గమనించాలి తెలుగు మీడియంలో కోర్స్ చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉపాధ్యాయ కొలువుగాని సాధించినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేకమైన శిక్షణ అనేది ఇప్పించడం జరుగుతుంది ఓకే దీనిపైన మీకు పూర్తి అవగాహన అయితే ఏర్పడి ఉంటుంది ఇంక ఎవరైతే డీఈడి బీఈడి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి మీ ప్రిపరేషన్ని ఇదే విధంగా కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది ముందుగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లపై ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించండి ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసరికి ముఖ్యంగా డిఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లను కూడా పూర్తిగా అధ్యయనం చేయవలసిన అవసరం అయితే ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్పై మీరు పూర్తి పట్టు అయితే సాధించవలసిన అవసరం అయితే ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ కాదు లాస్ట్ టూ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ పై మీరు పూర్తి అవగాహన అయితే పెంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ టూ ఇయర్స్ కరెంట్ అఫైర్స్పై మీరు పూర్తి పట్టు అయితే సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మన ఛానల్లో కూడా మీకు జీకే ఇంపార్టెంట్ బిట్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ అయితే అందిస్తూ ఉన్నాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి నూట యాభై మార్కుల మోడల్ పేపర్లు అనేవి కూడా మీకు ఒక పది మోడల్ పేపర్లు అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఆ పది మోడల్ పేపర్లు కూడా చూడండి అసలు క్వశ్చన్ అనేది ఏ టాపిక్ నుంచి ఎలా వస్తుంది ఏంటి కథ అనేది మీకు పూర్తిగా అవగాహన అయితే అవుతుంది ఓకే ఏం పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి అసలు మనకి టాపిక్ వారీగా క్వశ్చన్లు అనేవి ఏ విధంగా వస్తున్నాయి ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఏపీ టెట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పేసి మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది మన ఛానల్ అయితే ఓపెన్ చేసుకుని మీరు పూర్తిగా చెక్ చేసుకోవచ్చు మీకైతే పూర్తిగా ఆ వీడియోలు అయితే ఉపయోగపడతాయి రెండు వేల ఇరవై జనవరిలో టెట్ నోటిఫికేషన్ అన్నారు ఇంకా రిలీజ్ కాలేదు అసలు రెండు వేల ఇరవై డిఎస్సి అనేది నిర్వహిస్తారా లేదా సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎవరు కూడా ఇటువంటి సందేహాత్మక ప్రశ్నలు అయితే అడగవలసిన అవసరం అయితే లేదు నోటిఫికేషన్లు అనేవి ఎంత ఆలస్యం అయితే మీకు చదువుకునేందుకు అంత సమయం అనేది ఫిబ్రవరిలో మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా కి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి మే తర్వాత మాత్రమే నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిపై క్లియరెన్స్ వచ్చేసరికి మనకి ఒక రెండు నెలల్లో మొత్తం వీటి భర్తీని అయితే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఏపీ టెడీఎస్ఈకి సంబంధించి మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి డీఈడి బీఈడి అనేది తెలుగు మీడియంలో కంప్లీట్ చేసినా లేదా ఇంగ్లీష్ మీడియంలో మీరు కోర్సు కంప్లీట్ చేసినా ఇద్దరికీ కూడా ఎటువంటి తేడా అనేది ఉండదు ఇద్దరికీ కూడా సమానమైన ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విషయం కూడా మీరు గమనించాలి దాదాపు ఆరు లక్షల మంది డీఈీబీఈడి కోర్సు అనేది తెలుగులో కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉన్నారు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం లో కూడా రావడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవైకి సంబంధించి దాదాపు పదిహేను వేలు దాకా ఖాళీలకు నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనిలో మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్లే అత్యధికంగా ఉంటాయి ఓకే మీకు అన్ని సందేహాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైతే వీడియోని స్కిప్ చేస్తూ చూసారో వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఓకే ఫర్ వాచింగ్ నైస్ డే ఫ్రెండ్స్ మన ఛానల్ లో పెట్టే వీడియోస్ ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్